हाय फ्रेंड्स, वेलकम टू रेखा किचन। ई रोजु मनम कारपु चेक्कलु लेदा बियप बिल्लालु तयारी विधानानी नेर्चुकुंदाम। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स कप्पु नर बियप पिंडि तीसुकोवाली, उप्पु, पसुपु, वाम, कारं, नुव्वुलु, कोत्मीर, नानबेट्टुकुन्न शनगपप्पु, కొద్దిగా ఆయిల్। కారపు చెక్కలు కలుపుకునే విధానాన్ని చూపిస్తాను। 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన శనగపప్పు, కొద్దిగా వాము, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారము, ఇందులో పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, నేను కారం పొడి వేసుకుంటున్నాను, 1 కప్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు। ఈ విధంగా మొత్తం వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి। కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి। ఒక కప్పు వాటర్ తీసుకొని పిండిని పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి। ఈ విధంగా గట్టిగా తడుపుకోవాలి। ఈ విధంగా ముద్దకు వచ్చే విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా వీటిని చిన్న చిన్న ఉండాలుగా చేసుకోవాలి। ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి। పిండిని ఎక్కువగా పలసగా తడపకూడదు। తడుపుకున్న పిండిని ఈ విధంగా అన్ని ఉండ్రాల్లాగా చేసుకోవాలి। ఈ విధంగా पूरी प्रेस लो प्लास्टिक कवर पेटेसी दानिकी कोद्दिगा ऑयल अप्लाई चेसी दान पैना ई उंडनी पेटी ई विधंगा प्रेस चेयाली। ఉండని ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, పలిగే అవకాశం ఉంటుంది। నిదానంగా మెల్లంగా ప్రెస్ చేసుకోవాలి। స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి। దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కేంత వరకు వేట్ చేయాలి। ఆయిల్ వేడి అయిన తర్వాత ముందుగా చేసుకున్న బిల్లలని ఇందులో వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। ఈ విధంగా అయిన తర్వాత వీటిని తీసివేసుకోవాలి। ఇంతే ఫ్రెండ్స్, చూసారుగా కారపు చెక్కలు ఎంత ఈజీగా తయారు చేయొచ్చో। మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। మా వీడియోలని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని వీడియోల కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూడండి।